ఈ స్కూల్ పెట్టి మళ్ళీ కూడా డెవలప్ అయినట్టు కాదు మా పాండ ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆయన దానికి వస్తుండే అది ఒకటే అంటుండే మొన్న మా పేరు కూడా 2009 లో నిలబడేటప్పుడు ఆయన డబ్బులు అడిగింది కాబట్టి గ్యారంటీ చెప్పిండి అదే ఆయన కొడుకు కూడా చెప్పండి తీసుకోమంటే ఈయన కూడా బాగా ప్రయత్నం చేసిండు కానీ కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం నేను పని చేయలేకపోయాను అందుకే కొట్టుకోండి మీ గొప్పలాపు జిల్లా పరిషత్ దత్తత తీసుకొని ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ కంటే కూడా బాగా చేస్తుంది వేరే పిల్లలు జరిగే స్కూల్ కాబట్టి పాండ్ గారు మన ప్రతాప్ గారు అదే విధంగా అరే పాండ్ గారి విగ్రహావిష్కరణ విచ్చేసినటువంటి కళాశాల శ్రీనివాసరావు మంత్రి గారు మరి ఎమ్మెల్సీ గారు వివేక్ గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు గౌరవనీయులు దివంగత నేత కెఎం పాండన్న గారి జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా నడిచేసినటువంటి పెద్దలు మంగళ గారు రాష్ట్ర నాయన నరసింహారెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు షెబీపూర్ రాజు గారు నవీన్ రావు గారికి గౌరవ శాసన సభ్యులు పాండవ కుమారులు మరి వివేక్ గారికి అదేవిధంగా ఇనాగ్రేషన్ పెడుతున్నారు జన్మదిన రోజు మా మల్లారెడ్డి గారు ఆలపూరి మిశ్ర గారు మా లేబర్ ఎమ్మెల్సీ గారు వివేకాన్ని ఎట్లా ఉన్నారంటే నేను ఎలక్షన్లోకి వచ్చిన అందరికీ చెప్పిన వివేకాన్ని ఎంత గారు ఎట్లా ఉన్నారు ఆయన లైఫ్ చదువుతా అంటే మా వివేక్ గారు ఎట్లా ఉన్నారు చాలా బాగా అందరితో కలిసిమెలిసి మంచి అంటే యంగ్ లీడర్ వివేక్ గారు ఉన్నారు ఆయన ఫాదర్ నాకు మంచి శిక్ష ఇచ్చారు ఆయన పాండు గారు నేను గర్వలేదు ఆయనకు మా వివేక్ గారితో కలిసి అంటే పాండు గారు ఎట్లా ఉన్నారు అని మనకు ఐడియా వస్తుంది మంచి మంచికు మంచి కొడుకు అంటే మంచి పని చేస్తున్నారు అన్న శిక్ష ఎంత మంచి ఇచ్చారు ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీ లీడర్ లేదు మొత్తం ఆల్ పార్టీ లీడర్స్ ఉన్నారు మీడియా మిత్రులకు ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు అనుకుంటే మంచి మంచి ఉందండి చాలా తొమ్మిది భవన్ పాండు సాహిబ్కి భాగమే బహుస్ ఉన్నాము ఇన్సాన్ దునియా జీతా ఆయన జో దూసరో కే లియే జీతా ఉసీ కో ఇన్సాన్ కహతే ఖుద్ కే లియే తో సభీ జీతే మై ఇత్నే ఎంఎల్ఓ సే మిల్తా హూ జబ్ వివేక్ సాహబ్ సే మిల్తా హూ తో ఐసా దిఖతా హై కి మై అప్నే బేటే సే మిల్ రహా హూ ఇత్నా ఇజ్జత్ కర్తే హై ఇత్నా ప్యార్ దేతే హై వైసే హమారీ పార్టీ కే అందర్ కోయి సబ్సే జ్యాదా చీజ్ హై తో వో ప్యార్ హై యే హమారీ పార్టీ కా బహుత్ బడా ఎజెండా హై ఔర్ వివేక్ భాయ్ తో फुतबुलापुर के अंदर सबके दिलों में बसे हुए बसने की एक वजह उनके वालिद की खिदमत भी है पाडू साहब ने जिस तरह यहाँ रहकर सो लोगों की खिदमत की इस फुतबुलापुर को बसाया यहाँ के डेवलपमेंट पर तवज्जो दी दौलत से कुछ नहीं होता दौलत तो आती और जाती है लोग याद उसी को करते हैं जो लोगों की सेवा करते हैं
यकीनन पांडू साहब ने भी बहुत सेवा की, विवेक साहब भी बहुत सेवा कर रहे हैं और आज का दिन यकीनन हमारे लिए बड़ा अहम दिन है। आज उनका जन्मदिन है, उनके वालिद का, और पांडू साहब ने जिस तरह से एक जयंती पैदा, खुदा के बाद अगर किसी का दर्जा होता है तो माँ बाप का दर्जा होता है। जहाँ बाप नहीं रहते वहाँ हमारा सारा टूट जाता है, और खुदा उनके साथ उनके जो करम अच्छे होते हैं उनके औलाद को भी उस तरह अच्छा खुशहाल जिंदगी नसीब करते हैं। मेरी जाहिर से उनकी आज मौजूदगी नहीं है पर उनकी आत्मा ये सब देख रही है कि मेरा बेटा मेरे लिए क्या कर रहा है। लेकिन आगे भी इस फाउंडेशन के अंदर बहुत से अच्छे अच्छे काम करते रहे, गरीबों की सेवा की जाएगी, मुझे इस बात का यकीन है। मेरी जान से विवेक भाई जो आज यहाँ पर उनका स्टैचू का इनॉग्रेशन रखे उसके लिए उन्हें मुबारकबाद देते हुए मैं अपनी बात खत्म करता हूँ। రాజు గారికి నక్షత్ర మీదుగా సన్మానం చేస్తూ నాభిమానం నియోజకవర్గ రాజకీయ దురంధులు రాజకీయాల ఓనుమాలు ఎవరైనా నేర్చుకున్నారంటే అది తుప్లాపూర్ పాండు గారి ఇంటి నుంచి స్వర్గీయులు కేఎం పాండు గారు, మాజీ చైర్మన్ మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తండ్రి, ఎన్నో సేవలు. ముఖ్యంగా నియోజకవర్గానికి ఏం కావాలంటే మొట్టమొదటిగా మీకు అందరికీ తెలిసిన మంచినీటి సరఫరా గురించి మా డివిజన్లోనే ఎన్ఎల్పి నగర్లో మన కుత్బులాపూర్ నియోజకవర్గం మొత్తం అవసరపడే ట్యాంక్ ఆ రోజు అప్పుడు మంత్రులను దగ్గరుండి తీసుకొచ్చి కుత్బులాపూర్ మంచినీటి తాగించిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎన్నో ఎన్నో సమయం, ఇంకా ఎంతో సమయం పడుతుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే అందరి వాడు, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవ్వరు అతని దగ్గరికి వెళ్తే రా నేనున్నా అన్న అనే ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఈరోజు మాలాంటి కొత్త నాయకులకు కానివ్వండి, మాలాంటి ఇప్పుడున్న అంత యూత్ నాయకులకు కానీ ఒక ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన నిజంగా మనలో లేరని అంటేనే అది ఒక బాధాకరమైన విషయం. అయినా కూడా ఆయన తీసుకున్న దారిని మేము ఇంకా ఈ కుత్బులాపూర్లో ముందు తీసుకెళ్తూ ఆయన కొడుకు ద్వారా, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ద్వారా, అందరి ద్వారా ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటూ ఒక మంచి వ్యక్తి ఈరోజు విగ్రహావిష్కరణకి మన ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోమ్ మినిస్టర్ మన మహమూద్ అలీ గారు, అలాగే తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అలాగే మన మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ షంపూర్ రాజు గారు, నవీన్రావు గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి, కార్పొరేటర్, స్థానిక నాయకులు, పేరు పేరున ఎవరికి తెలిసిన వెంటనే అంటే ఎవరికి ఇన్విటేషన్ లేకున్నా కూడా మన పాండు గారి విగ్రహావిష్కరణ అవుతుందంటే స్వచ్ఛందంగా ఎంతో వేల మంది సుమారు పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు 5-6 వేల మంది జనాభా వచ్చి ఆయనకు సంగీభావం తెలుపడం, ఆయన జయంతి సర్వంగా పాల్గొనడం ఆయన మంచితనానికి నిదర్శనం. ఇది ఒక్క కార్యక్రమం ఎంత జయప్రదం కావడం అని తెలుపుకుంటూ మీ అందరికీ పాండు గారు ఆశయాలను నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం యువజన నాయకులం, మనం అందరము నియోజకవర్గాన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్ళి మనం కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ సమస్యలు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఆయనను ఆదర్శవంతంగా తీసుకొని ఆయన ఆశయాలను ఇంకా జనాల్లో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండు గారు ఎప్పుడూ మన మనసులో చిరస్థాయిగా నిలబడిపోయి ఉంటారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరే పాండు గారు, అమరే.